మన్ తెలుగు ఛానల్కి స్వాగతం నేను మీ పని రాజలక్ష్మి ఈరోజు మనము ఛందస్సులో ముత్యాల సరం గురించి తెలుసుకుందాం ఈ ముత్యాల సరం గురజాడ అప్పారావు గారు పంతొమ్మిది వందల పదిలో ముత్యాల సరాలు అనే కండికను ముత్యాల సరాలు అనే ఛందస్సులో రాశారు ఒక పార్సిక్ గజలు విన్నారైనా ఎవరు గురుజాడ అప్పారావు గారు ఒక పార్సిక గజలు విని దాంతో స్ఫూర్తి పొంది ముత్యాల సరాలను ఛందస్సులో కూర్చున్నట్లుగా గురజాడు గారే చెప్పుకున్నారు వృష్పభగతి రగడ భామిని షట్పది వంటి ఛందస్సులో మనం ముత్యాల సరాల యొక్క మూలాలను తెలుసుకోవచ్చు ముత్యాల సరాలు మాత్రా ఛందస్సుతో కూడినటువంటి ప్రక్రియ ముత్యాల సరాల యొక్క లక్షణాలు ఈ విధంగా ఉంటాయి ఇది మాత్రాగణాలతో మాత్రమే ఏర్పడుతుంది ఇందులో నాలుగు పాదాలు ఉంటాయి ప్రతి పాదంలోనూ మూడు ప్లస్ నాలుగు మూడు ప్లస్ నాలుగు క్రమంలో మొత్తం పద్నాలుగు మాత్రలు ఉంటాయి అంటే ఇంతవరకు మీరు మూడు ప్లస్ నాలుగు మూడు ప్లస్ నాలుగు అంటే అంకెల్లో మనం ఇంతవరకు తెలుసుకోలేదు మనం చెప్పకమాల ఉత్పల్మాల తేటగీతి సీసము ఆటవెల్ది వాటి యొక్క గణాలు తెలుసుకున్నాం కానీ అవి మొత్తం ఎన్ని మాత్రలు ఉంటాయి అన్నది అందులో ఉండదు ఇప్పుడు ముత్యావసరాలకు వచ్చేటప్పటికి ఇది అంకెల్లో ఉంటుంది నాలుగవ పాదంలో మొత్తం ఏడు నుంచి పద్నాలుగు మాత్రలు మాత్రాల దాకా ఉండవచ్చు అంటే పద్నాలుగు మాత్రలు ఉంటాయని చెప్పుకున్నాం కదా అంటే ఎక్కడ వరకు మూడో పాదం వరకు కూడాను అయితే నాలుగో పాదానికి వచ్చేటప్పటికి ఏడు నుంచి పద్నాలుగు మాత్రలు దాకా ఉండొచ్చు నాలుగో పాదంతో భావం పూర్తి కావాలి నాలుగు పాదాల్లో భావం పూర్తి కానప్పుడు ఒక్కొక్కసారి ఐదో పాదం దాకా పెరుగుతుంది ఇలా పెరిగితే దాన్ని ఏమంటారు అంటే తోకముత్యాల సారాలు అని అంటారు కన్యక కండికలో ఈ తోకముత్యాల సరాలు కొన్ని ఉన్నాయి మనం గమనించవచ్చు ఈ కన్యక అనేది మనకి సెకండ్ ఇయర్లో ఉన్నటువంటి లెసన్ ఇది మొత్తము కూడాను గేయ ప్రక్రియలో ఉంటుంది అంటే ఇందులో తోకముత్యాల అనేవి ఉంటాయి ఆ లెసన్ చెప్పుకున్నప్పుడు మీరు వాటిని చూడవచ్చు ఇప్పుడు ముత్యాల సరాలు ఉదాహరణ గురించి తెలుసుకుందాం ఇక్కడ చూడండి ఇక్కడ ఒక గేయ ప్రక్రియలో ఉన్నటువంటి పద్యం అని చెప్పుకోవచ్చు పద్యాన్ని మనం గే ప్రక్రియలో చెప్పుకోవచ్చు అయితే అది వచ్చేటప్పటికీ ఇక్కడ ప్రతి పద్యంలోనూ నాలుగు పాదాలు ఉంటాయని చెప్పుకున్నాం కదా ఈ మనకి ముత్యాల సరాల్లో కూడాను నాలుగు పాదాలు ఉంటాయి నాలుగు పాదాల కన్నా ఎక్కువ ఉంటే మనం దాన్ని తోక ముత్యాల సరాలు అని చెప్పుకున్నాం ఇప్పుడు ఇక్కడ చాలా కనిపిస్తూ ఉంది కదా ఇక్కడ మొత్తం ఈ నాలుగు పాదాలు ఆ తర్వాత ఇంకా ఎక్కువ ఉన్నాయి అంటే ఈ నాలుగు పాదాలు ఉంటేనేమో మనం దాన్ని ముత్యాల సరాల్లో ఉన్నటువంటి నాలుగు పాదాలుగా చెప్పుకోవచ్చు ఇక్కడి నుంచి ఇంకా ఎక్కువ ఉంది కనబట్టి దీన్ని మనం నాలుగు పాదాలు దాటింది కనబట్టి దీన్ని ముత్యాల తోక ముత్యాల సరం అని చెప్పుకోవచ్చు ముందుగా అసలు ముత్యాల సరాల్లో ఉన్నటువంటి నాలుగు పాదాల గురించి తెలుసుకుందాం ఇక్కడ మీకు గణ విభజన వచ్చు కాని బట్టి ఇక్కడ గణ విభజన గురించి నేను చెప్పట్లేదు ఇక్కడ చూడండి పట్ట రాజు పోయెను మట్టి కోట కోటపేటలు పదం పద్యం పట్టి నిలిచను కీర్తులపకీర్తుల్ అంటే ఇక్కడ కీర్తులపకీర్తులు అనేటువంటి నాలుగో పాదానికి వచ్చేటప్పటికీ ఈ పద్యము ముగిసింది అంటే పట్టమైలే రాజు చనిపోయాడు ఆయన యొక్క కోటపేటలు పడిపోయినాయి మనకి అసలు ఏది మంచి ఏది చెడు అన్నది పదం పద్యం రూపంలో ఉంది ఇలా కీర్తుల అపకీర్తులు నిలిచిపోతూ ఉన్నాయి అని చెప్పి చెప్పుకుంటున్నారు ఇక్కడ ఈ నాలుగు పాదాలలో కూడాను అంటే ఆ కీర్తుల అపకీర్తులు అనేవి ఎలా ఉన్నాయని తెలుసుకున్నాము అని చెప్తున్నారు అంటే ఈ మొత్తము కూడా ఇక్కడ మనకి ఆ పా పద్యం యొక్క అర్థం కానీ ఏదైనా ఇంతటితో ముగిసిపోయింది అంటే ఇంతవరకు మనం నాలుగు పాదాల్లో ముత్యాల సరము యొక్క ముత్యాల సరం గురించి తెలుసుకున్నాం మరి అంతకన్నా ఎక్కువ ఉంటే దాన్ని ముత్యాల తోక ముత్యాల సరం అని చెప్తున్నారు అంటే ఇక్కడి నుంచి ఉంది ఇది తర్వాత చెప్పుకుందాము ముందు ఇక్కడ చూడండి పట్టమేలే రాజుపోయింది ఇక్కడ గణ విభజన ఎలా చేయాలి ఇక్కడ మనకి మూడు ప్లస్ నాలుగు మూడు ప్లస్ నాలుగు మొత్తం పద్నాలుగు మాత్రాలు ఉంటాయి అని చెప్పాను కదా అక్కడ లక్షణాల్లో అక్కడికి వచ్చేటప్పటికి మన ఈ పద్నాలుగుని ఎలా గుర్తించాలో చూద్దాం ఫస్ట్ ఇక్కడ గురువు వచ్చింది గురువు వచ్చింది అంటే ఏంటి అక్కడ అంకె అంకెని మనం కౌంట్ చేసుకోవాలి గురువు అంటే రెండు లఘువు అంటే ఒకటి అంటే మనం ఇక్కడ గుర్తుపెట్టుకోవాల్సింది గురువు అంటే రెండు అంకెలు లఘువు అంటే ఒక అంకెగా కౌంట్ చేసుకోవాలి అంటే ఇక్కడ గురువు రెండు ప్లస్ లఘువు ఒకటి అంటే ఇక్కడ మొత్తం ఎంత అయింది గురువు అంటే రెండు లఘువు అంటే ఒకటి రెండు ప్లస్ ఒకటి కలిపితే మూడు అయింది తరువాత గురువు రెండు తర్వాత గురువు రెండు తర్వాత గురువు రెండు తర్వాత లఘువు ఒకటి తర్వాత గురువు రెండు లఘు ఒకటి లఘువు ఒకటి ఇప్పుడు మనం కాంట్ చేస్తే ఎన్ని వస్తున్నాయో చూడండి రెండు ప్లస్ ఒకటి అంటే ఇక్కడ మూడు వచ్చింది మూడు తర్వాత అంటే పట్ట అనేటువంటి వాడికి ఇక్కడ ఏమొచ్చిందమ్మా రెండు ప్లస్ ఒకటి అంటే మొత్తం మూడు అనుకుందాం ఈ పట్ట అనేటువంటి వాడికి మూడు తర్వాత ఏముంది ఇక్కడ గురువు గురువు అంటే రెండు తర్వాత గురువు అంటే రెండు అంటే ఇక్కడ రెండు ప్లస్ రెండు ఎంత నాలుగు అంటే మనం చెప్పుకున్నటువంటి లక్షణాల్లో ఏమొచ్చింది మూడు ప్లస్ నాలుగు మూడు ప్లస్ నాలుగు మొత్తం పద్నాలుగు మాత్రాలు రావాలి అని చెప్పుకున్నాం అంటే ఈ పదం వరకు మనకి ఇక్కడ వరకు కూడా ఎంత వచ్చింది మూడు ప్లస్ నాలుగు ఇక్కడ వరకు వచ్చింది కదా మూడు ప్లస్ నాలుగు తర్వాత ఏముందో చూడండి గురువు ప్లస్ లఘువు అప్పుడు ఎంత అవుతుంది మూడు తర్వాత గురువు ప్లస్ లువు లఘువు అంటే ఇక్కడేమో మూడు వచ్చింది తర్వాత ఒక గురువు అంటే రెండు రెండు లఘువులు అంటే రెండు అంటే ఇప్పుడు ఎంత మూడు ప్లస్ నాలుగు వచ్చినాయి కదా అప్పుడు మొత్తం ఎంత అయింది ఇక్కడ మూడు ప్లస్ నాలుగు మూడు ప్లస్ నాలుగు మొత్తం పద్నాలుగు మాత్రాలు వచ్చేసినాయి తర్వాత ఇక్కడ కూడా అంతే గురువు అంటే రెండు లఘు అంటే ఒకటి మొత్తం కలిపి మూడు ప్లస్ నాలుగు ఒకటి రెండు మూడు నాలుగు ఈ నాలుగు కూడా లఘువులే ఒక్కొక్కదానికి నాలుగు ఇచ్చుకున్నాం ఇప్పుడు మొత్తం ఎంత అయింది త్రీ ప్లస్ ఫోర్ తర్వాత మళ్ళీ గురువు అంటే రెండు లఘు అంటే ఒకటి మొత్తం మూడయినాయి తర్వాత ఒక గురువు రెండు లఘువులు అంటే నాలుగు వచ్చినాయి నెంబరు అంటే మూడు ప్లస్ నాలుగు మూడు ప్లస్ నాలుగుగా ఈ పదం వచ్చేసింది అంటే ఇక్కడ మొత్తం ఎన్ని వచ్చినాయి మనకి పద్నాలుగు మాత్రలు వచ్చినాయి తర్వాత పదం పట్ట్యం పదం పద్యం పట్టి నిలిచిన అనేటువంటి దానికి కూడాను మొత్తం పద్నాలుగు మాత్రలు వచ్చినాయి తర్వాత ఇక్కడ చూడండి ఒక గురువు అంటే రెండు తర్వాత మూడు లఘువులు అంటే మూడు తర్వాత రెండు రెండు గురువులు అంటే నాలుగు మొత్తము కూడాను తొమ్మిది మాత్రలు వచ్చినాయి అంటే మూడు పాదాల వరకు కూడాను పద్నాలుగు మాత్రలు వస్తాయి నాలుగవ పాదంలో మాత్రం ఏడు నుంచి పద్నాలుగు మాత్రలు దాకా ఉండొచ్చు అని చెప్పి ఇంతకుముందు మనం లక్షణాల్లో చెప్పుకున్నాం కనుబట్టి ఇక్కడ ఏమొచ్చింది ఇప్పుడు మొత్తం ఎన్ని వచ్చినాయి కౌంట్ చేద్దాం రెండు మూడు నాలుగు ఐదు ఆరు ఏడు ఎనిమిది తొమ్మిది మొత్తం తొమ్మిది మాత్రలు వచ్చినాయి ఇంతవరకు మనం అసలు ముత్యాల సరాలను ఎలా కౌంట్ చేయాలి ఎన్ని మాత్రలు ఉంటాయి అన్నది నేర్చుకున్నాం అంటే మూడు పాదాల వరకు కూడాను పద్నాలుగు మాత్రలు రావాలి నాలుగో పాదం దగ్గరికి వచ్చేటప్పటికి ఏడు కానీ అంతకు మించి పద్నాలుగు వరకు మాత్రం వచ్చి ఉండాలి అంటే ఈ పాదం ఎలా పూర్తవ్వాలి ప్రతి పాదంలోనూ మూడు ప్లస్ నాలుగు మూడు ప్లస్ నాలుగు మొత్తం పద్నాలుగు మాత్రలు రావాలి దేంట్లో ముత్యాల సరాల్లో తర్వాత తోక ముత్యాల ముత్యాలసరాల గురించి చెప్పుకున్నాం కదా తోకముత్యాల సరాలలో కూడాను సేమ్ ఇలానే ఉంటుంది పద్నాలుగు మాత్రాలు వస్తాయి అంటే ఒక పద్యం కనుక పూర్తి కాకపోతే ఇంకా కొంచెం ముందుకు జరుగుతూ ఉంటే దాన్ని మనం తోకముత్యాల సరం అంటున్నాం అంటే పద్యం పూర్తి నాలుగు పాదాలతో పూర్తి కాకుండా ఇంకా పెరుగుతూ ఉంటే ఐదు కానీ ఆరు కానీ ఇలా కనుక వస్తే దాన్ని మనం తోకముత్యాల సరాలు అంటున్నారు ఇక్కడ చూడండి పసిడి కడవల పాలు పెరుగులు పళ్ళర పళ్ళు పువ్వులు మోములందున మొలక నవ్వులు చెలగ చెల్లిక తెల్ వెంట నడిచేరి అంటే ఇక్కడ మొత్తం ఎన్ని పాదాలు వచ్చినాయి ఐదు పాదాలు వచ్చినాయి మనకి నాలుగో పాదంతో పద్యం అనేది పూర్తి కాలేదు దానికి ఇంకొంచెం పెరిగింది ఏంటది ఐదో పాదం వచ్చి చేరింది ఇక్కడ పసిడి కడవల పాలు పెరుగు పసిడి అంటే బంగారు వర్ణంలో ఉన్నటువంటి కడవలలో పాలు పెరుగు తీసుకొని వస్తున్నారు ఇంకా పళ్ళే పళ్ళు పూలు పల్లెలలో పళ్ళు పూలు తీసుకొని వస్తున్నారు మోములందున మొలక నవ్వులు మొహంలో చక్కగా చిరునవ్వులు నవ్వుకుంటూ వస్తున్నారు ఎవరు వస్తున్నారంట చెలక చెలిక తెల్ అంటే అక్కడ ఉన్నటువంటి అమ్మాయితో అంటే రాణి కావచ్చు లేకపోతే అమ్మాయినా చెప్పుకోవచ్చు ఇక్కడ అయితే తనతో పాటు తన చెల్లికత్తెలు నడుస్తూ వస్తున్నారు వెంట నడిచేరి నడుస్తూ వస్తున్నారు అంటే ఇంతటితో అవన్నీ తీసుకొని తనతో పాటు వస్తున్నారు అంటే ఇక్కడికి పూర్తయింది ఆ పద్యం అనేది అంటే మనకి ఇక్కడ నాలుగు పాదాల్లో పద్యం పూర్తి కాకుండా ఇంకొక పాదం వచ్చి చేరింది అంటే మొత్తం ఐదు పాదాలు వచ్చినాయి ఇలా ఐదు పాదాలకన్నా అంతకన్నా మించి వస్తే మనం దాన్ని తోకముత్యాల సరాలని చెప్పుకుంటున్నాం ఇప్పటివరకు మనం ఛందస్సులో ఉన్నటువంటి అన్ని లక్షణాల గురించి తెలుసుకున్నాము ఇప్పుడు చివరిగా అభ్యాసానికి వచ్చేసాం మనం అభ్యాసంలో ఏక పద రూప సమాధాన ప్రశ్నలు ఇవి ఈ లెసన్ నుంచి మనకి వన్ వర్డ్ ఆన్సర్స్ వచ్చేసి సిక్స్ మార్క్స్ వస్తాయి ఫస్ట్ క్వశ్చన్ ఛందస్సు అంటే ఏమిటి ఛందస్సు అంటే ఏమని చెప్పుకున్నావు ఆ పద్యం ఏంటి అసలు దాని లక్షణాలు ఏంటి అని దాన్ని మనం ఛందస్సు అని చెప్పుకున్నాం కదా ఫస్ట్ రోజు అంటే పద్య లక్షణాలను వివరించే శాస్త్రమే ఛందస్సు చెంపకమాలలోని ఏమిటి అంటే చెంపకమాల కానీ మద్యపం కానీ ఇవి ఎలా గుర్తుంచుకోవాలో ఒక బాక్స్ కూడా చెప్పాను మీకు సరే చెంపకమాలలోని గణాలు ఏమిటి అంటే నజబజ జజర తరువాత మత్యబొమ్మలో యతి స్థానం ఏది మత్యబమ్లో ఎతి స్థానం వచ్చేటప్పటికి పద్నాలుగు అక్షరం వస్తుంది కంద పద్యంలో బేసి స్థానంలో ఏ గణం ఉండకూడదు జాగణం ఉండకూడదు అంటే జగణం ఉండకూడదు ఉపజాతుల్లో ఏ నియమం ఉండదు ఉపజాతుల్లో ప్రాస నియమం అనేది ఉండదు ముత్యాలసరం నాలుగో పాదంలో ఎన్ని మాత్రలు ఉంటాయి ఏడు నుంచి పద్నాలుగు దాకా ఉండొచ్చు ఇప్పుడే చెప్పుకున్నాం మనం నాలుగో పాదంలో ఎన్ని మాత్ర అంటే మూడు పాదం వరకు కూడా మొత్తం పద్నాలుగు పాదాలు పద్నాలుగు మాత్రలు ఉండాలి తర్వాత నాలుగో పాదంలో మాత్రం ఏడు నుంచి పద్నాలుగు మాత్రలు ఉండాలి ఇక్కడ ఈ క్వశ్చన్లో మాత్రాల అని పడింది ఇక్కడ మాత్రాలు ఉంటాయి అని రాసుకోండి మళ్ళు అని పెట్టుకోండి మత్యపంలోని గణాలు ఏవి సవరణమయవ ఉత్పలమాల పద్యంలో ఎన్ని ఎన్నో అక్షరానికి ఇతి స్థానం ఉంటుంది పదో అక్షరానికి ఇంద్రగణాలు ఏవి ఇంద్రగణాలు అసలు మొత్తం ఎన్ని ఆరు అవేంటి నల నగ సల భరత సీస పద్యానికి అనుబంధంగా ఏ పద్యం రాస్తారు ఇది నిన్నటి క్లాస్లో చెప్పుకున్నాము సీస పద్యానికి అనుబంధంగా ఏమి రాస్తారు ఆట వెలది కానీ తేటగిది కానీ రాస్తారు ప్రాస అంటే ఏమిటి పద్య పాదంలో రెండవ అక్షర స్థానం ప్రాస లేదా ప్రాసము కందపద్యంలో వాడే గణాలు ఏవి ఈ గణ కందపద్యం చూడటానికి చాలా చిన్నగా ఉన్నప్పటికీ కూడా దీనికి లక్షణాలు ఎక్కువ ఉంటాయని చెప్పుకున్నాం కదా సరే దీనిలో వాడే ఏంటి బ నల నగ తేటగీతిలోని గణాలేవి తేటగీతి గణాలేవి ప్రతి పాదంలో వరుసగా ఒక సూర్యగణము రెండు చంద్రగణాలు రెండు సూర్యగణాలు రావాలి ఉత్పలమాన గణాలు ఏవి భరణ బాబారవా శార్దులంలోని గణాలు మస జస మొత్తం మనకి ఈ ఛందస్సులో పన్నెండు మార్కులకు ఉంటుంది ఎగ్జామ్కి వచ్చేటప్పటికి ఈ వన్ వర్డ్ ఆన్సర్స్ ఇప్పటివరకు చెప్పిన వాటికి ప్రిపేర్ అయితే మీకు సిక్స్ మార్క్స్ వస్తాయి ఇంకా సిక్స్ మార్క్స్ అనేటప్పటికీ ఒక క్వశ్చన్ ఇస్తా అంటే మూడు క్వశ్చన్స్ ఇస్తారు మూడు క్వశ్చన్స్లో ఒక రాయాల్సి వస్తుంది ఆ ఒక్కదానికే సిక్స్ మార్క్స్ ఇస్తారు మీకు ఎలా ఇస్తారంటే ఉత్పల్లమాల లక్షణాలు వివరించండి లేదా తేటగీతి లక్షణాలు వివరించండి లేదంటే ముత్యాల సారాల యొక్క లక్షణాలు వివరించండి ఇలా ఏదో ఒక మూడు ఇచ్చేసేసి ఒక డ్రామ్ అలా రాస్తే మీకు ఆరు మార్కులు వస్తాయి ఈ వన్ వర్డ్ ఆన్సర్స్ నుంచి ఆరు మార్కులు మొత్తం ఛందస్సు కనుక ప్రిపేర్ అయినట్లయితే మీకు మొత్తం పన్నెండు మార్కులు వస్తాయి ఇంతటితో మనం ఛందస్సు పూర్తి చేసుకుందాం మీకు కనుక ఈ వీడియో నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి అలానే మన తెలుగు ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి